నీతో ముగిద్దాం. రెండది అవంతి గారు బంగారం. అవంతి అంతేగా బంగారం ఫోటో పంప్ బంగారం అని అన్నట్టుగా కొన్ని గారాలు మనం విన్నాం. సరే నా పాయింట్ శ్రీనివాసరావు గారు అది మాట్లాడారా కాదా అన్నది నా పాయింట్ కాదు. ఆయన కూడా ఏదో చేసి కంప్లైంట్ పెట్టారు. గతంలో కూడా ఆయన నా వాయిస్ కాదన్నారు. రాంబాబు గారు కూడా నా వాయిస్ కాదన్నారు. మరి సీఎండి కూడా ఏం చేస్తున్నాడే పొచ్చు పిలుతున్నాడా? ఊరికి మెసేజ్ లేకపోతే రెచ్చిపోతున్నారు సీఎండి వాళ్ళు. ఆ వాయిస్ ఎవరికన్నారు? ఎంక్వైరీ చేయండి. ఆ సీఎండి ఫోరెన్సిక్ ల్యాబ్ పంపారా? అథెంటిక్ రిపోర్ట్ వచ్చిందా? ఆ వాయిస్ ఆయనది కాదని ఆయన కాదని అంటాడు. పంపాలిగా, పంపితే తెలుస్తుందిగా. అలా స్టేట్మెంట్ ఇస్తారు, కంప్లైంట్ ఇస్తారు. మాకు ఇప్పింది కూడా అంతే. ఆ ఒరిజినల్ చదివితే ఏదో చేస్తా ఉంటారు. అసలు కంప్లైంట్ ఎవడో ఇవ్వలేదు అంటాడు. ఏంటిది అదవకూడవ? బట్ ఇక్కడ ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఈ బంగారం ఎపిసోడ్లో ఒకవేళ నిజంగా ఆయనే మాట్లాడాడు అనుకున్నాం, ఆయన లీక్ చేయడు. ఒకవేళ ఆ కాలేజీలో పనిచేసే ఆవిడే మాట్లాడింది అనుకున్నాం, ఆవిడే లీక్ చేయడం. మరి ఎలా వచ్చి ఉంటుంది? ఒకటి ఇది ఎంక్వైరీ చేస్తే అసలు వాళ్ళిద్దరు వాయిస్లు మిమిక్రీ చేసి ఎవడో క్యాసెట్ రిలీజ్ చేసి ఉంటే డెఫినెట్ గా ఆ ఫోరెన్సిక్ రిపోర్ట్ తీసుకొచ్చి ఈ వాయిస్ ఇంది కాదని ప్రూవ్ చేసి ఎవరు మాట్లాడేలా పట్టుకుంటే బాగానే ఉంది. బట్ ఒకవేళ నిజంగా వీళ్ళే మాట్లాడుకుని ఉంటే ఎవరు రిలీజ్ చేసి ఉంటారు? ఎవరికి తెలుస్తుంది అంటే ఎమ్మెల్యేలందరి ఫోన్లు ట్యాప్లో ఉన్నాయి. నేను మొన్న చెప్పాను కదా నా ఫోన్ ట్యాప్లో ఉందని కంప్లైంట్ కూడా ఇచ్చా. ఎమ్మెల్యేలందరి ఫోన్లు కూడా ట్యాప్లో ఉన్నాయి. ఎవడో కానిస్టేబుల్ గారు విన్నాడు, ఆయన ఏదో థ్రిల్ ఫీల్ అయ్యాడు. థ్రిల్ ఫీల్ అయ్యి బిట్టు మటుకు మార్కెట్లో వదిలేసి ఉండాలి. లేకపోతే రెండు పార్టీల మధ్యన సంభాషణ ఇద్దరు కూడా బయటకు పెట్టుకునే అవకాశం లేదు. ఎందుకంటే ఇంతకుముందు పార్టీలు వేరు, ఇక్కడ పార్టీ ఒక బాధ్యత గల ఉద్యోగంలో ఉన్న వ్యక్తి ఆ క్యారెక్టరైజేషన్లో. సో ఒక బాధ్యత గల ఉద్యోగంలో ఉన్న వ్యక్తి స్త్రీ రిలీజ్ చేయదు, పురుషుడు అసలు చేయడు. డెఫినెట్ గా ఫోన్ ట్యాపింగ్ లో విని ఇలా చేస్తుంటారు ఎమ్మెల్యేలారా బహుపరా. అలాగని ఇలాంటి ఫోన్లు చేయమని కాదు నేను చెప్పేది. బట్ మన ఫోన్లన్నీ దొంగతనంగా ట్యాప్ చేసి వింటున్నారు. ఎవరినే నమ్మని పరిస్థితిలో ఈ ప్రభుత్వ పెద్దలు ఉన్నారు కాబట్టి అందరు అధికారుల ఫోన్లు, అందరు ఎమ్మెల్యేల ఫోన్లు, అందరు మంత్రుల ఫోన్లు ట్యాప్లో ఉన్నాయి కాబట్టి మనం మూకుమ్మడిగా ఈ టెలిఫోన్ ట్యాపింగ్ని అడ్డుకోవాలి. అది గారాలు శృంగారాలు మంచిది కాదు, బట్ కాదని అంటున్నారుగా. సో అనుమానాలు ఉన్నాయి, అనుమానాలు ఉన్నాయి. సో కాబట్టి గారాలు శృంగారాలు బంగారాలు మరింత జాగ్రత్తగా ఉండాలి. అలాగే అందరూ కూడా ప్రజాప్రతినిధులు ఆఫీసర్లు కూడా అన్ని ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు, ఇది ఇల్లీగల్. మరి దీన్ని సమిష్టిగా మనం అందరం ప్రజాప్రతినిధులు ఆఫీసర్స్ అందరూ కూడా మరి సమిష్టిగా ఎలా ఎదుర్కోవాలో చూద్దాం. మరొకసారి మూర్తి గారు ఈ ముష్కరులు దాండించి మరి కోర్టు రక్షణతో చక్కగా బయటపడాలని ఆయన ఎంక్వైరీ వర్చువల్గానే జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఇళ్ల డ్రామాలు ఆపాలని చెప్పి మా మోహన్ రెడ్డి గారికి తెలియజేసుకుంటూ అలాగే అరవిందో అరవిందో అని చెప్పి యదో సొల్లు చెప్పకండి. మీరు ఇలా సొల్లు చెప్పి కొద్దీ నేను మరిన్ని నిజాలు బయట తీసుకురావాల్సి వస్తుందని విన్నవించుకుంటూ రేపు నో రచ్చబండ మాకు కమిటీ మీటింగ్లో సిటీ టూర్ ఉంది. ఎల్లుండి మళ్ళీ రచ్చబండలో కలుద్దాం. బట్ ఈలోపు కోర్టు తీర్పులు ఏమైనా వస్తే వచ్చినాయా? ఈలోపు కోర్టు తీర్పులు వస్తే రేపు కొంచెం ఎర్లీగా ప్లాన్ చేసుకుందాం మేము టూర్కి వెళ్ళి లోపు.
కృష్ణ గారి ఆరోగ్యం వాళ్ళు లైట్ రిలీజ్ అవుతారన్నా విషమం అమ్మో. హీరో కృష్ణ గారు అటువంటి మంచి వ్యక్తి సినిమా ఇండస్ట్రీలో ఉండటమే అరుదు. మనందరం కూడా ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో త్వరలో హాస్పిటల్ నుంచి అందరూ ఊహించినట్టుగానే ఈరోజు రాత్రి హాస్పిటల్ నుంచి చక్కగా ఆరోగ్యంతో బయటికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. అటువంటి మహానుభావుడు మంచి మనిషి ఆరోగ్యం ప్రజలందరూ చల్లని దేవుళ్ళ దీవెనతో ప్రజల కోరికతో హీరో కృష్ణ గారు మళ్ళీ చక్కగా హీరోలాగా హాస్పిటల్ నుంచి రావాలి మనం చూడాలి అని కోరుకుంటున్నాం. చాలా